ఇంతవరకు ఎంతమంది అమ్మాయిని రేప్ చేసినాము, కానీ ఒక్క పోలీసు వాని కూడా దొరకలేదురా. మేము లక్కీ రౌడీస్ రా. అరే పొట్టి, మేము ఎంతమంది అమ్మాయిని రేప్ చేసినా చూస్తూ కూర్చుంటావు, కానీ నీకు మూడు రాదేంట్రా? మూడు వస్తే మూడుద్ది, అందుకనే మూసుకొని కూర్చుంటున్నా. ఈయన కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరికి కోకులకి గద్దలకి అయ్యారు. ఏంట్రా ఆగిపోయావు? అబ్బే ఏం లేదండి, ఈ రోజు మనం వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని దేవుడికి దండం పెడుతున్నానండి, అంతే. సరే రారా వెళ్దాం. ఫ్రెష్గా కనబడుతుందిరా, వెళ్ళి మన గురించి చెప్పు పోరా. ఈయన కొడుకులు పురుగులు పడి నాశనం అయిపోతారు. నమస్తే మేడం. ఏంటా చూపు, పులి చేతిలో పడితే పులుసు కారాల్సిందే, అదిగో పులులు. సైలెంట్గా ఒప్పుకున్నావనుకో సత్కరించి పంపుతారు, కాదు గీదు అన్నావనుకో కాలు చెయ్యి నరికేసి మూసి నదిలో పడేస్తారు. హలో పోలీస్ స్టేషన్. రే ముసలాడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు రా, ఇక్కడ గొడవ జరుగుతుంది, తొందరగా రండి పార్క్లో. హలో హలో పోలీస్ స్టేషన్, ఎవర్రా మీరు, ఎవర్రా?
ఏమైంది అంకుల్? చూడమ్మా, వాళ్ళ పచ్చి దుర్మార్గులు. చాలా మంది అమ్మాయిల్లో రేప్ చేసి చంపేశారు. అందులో ఒక్కగానొక్క నా కూతురు బలైపోయింది. ఈ నా కొడుకులు నా కూతురుని పొట్టిని పెట్టుకున్నారు, అమ్మ పొట్టిని పెట్టుకున్నారు. మరోసారి పార్క్ వైపు రావద్దమ్మ, రావద్దు. అంకుల్, నాకేం కాదు, నన్నెవరూ ఏం చేయలేరు. ముసలోడా, రే ముసలోడా, నిన్న మాతో గొడవ పడ్డా ఆ అమ్మాయి అడ్రస్ చెప్పరా? తెలియదు నాకు, తెలియదు. నిన్న మరి మేము పోయిన తర్వాత అమ్మాయితో మీటింగ్ పెట్టినావు కదరా. తెలియదు అని చెప్తే అర్థం కాదేరా నీకు? ఏంట్రా పౌరుషం పొడుచుకొస్తుంది. అన్నా, అదిగో అమ్మాయి. వదలండి, ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఎవరనుకుంటున్నారా? వదలండి. రేయ్, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారా? రేపు చేయడం తీసుకెళ్తున్నావు, వస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? ఊరా కొజ్జ నా కొడక. అమ్మా, అబ్బా, ఒరేయ్ కొత్త వచ్చిన ఇన్స్పెక్టర్ చాలా పవర్ఫుల్ అట్రా. అవునన్న, రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్లను పంచలూడ తీసుకొట్టిందటన్న. అలాగా? సార్, నేను పార్క్ లో యోగా చేస్తుంటే దుండగులు అమ్మాయి అడ్రస్ అడిగారు. తెలియదంటే కొట్టి వెళ్ళారండి. ఎటు? ఇటువైపు వెళ్ళారు. ఓకే ఓకే. సార్ సార్, ఇద్దరు రౌడీలు అమ్మాయిని బలవంతంగా బండి మీద లాక్కెళ్ళారు సార్. ఎటు? ఇటు. సార్ కమల్ సిక్. కళ్ళు తాగిన వాడు కలెక్టర్ కొడుకు, బీరు తాగిన వాడు బీదుని కొడుకు, సర్ర తాగిన వాడు సర్కారు కొడుకు. Thank you.
కొడుకులు నన్ను బొక్కలిగా వాడుకుంటారా? ఇప్పుడు ఇప్పుడు బొక్కలు ఇరుగుతాయిరా. వీళ్ళని తీసుకెళ్లి చెట్ల కొట్టేయి. వదలండి 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 వదలండి. రేపు చెప్తారా? రేపు నా కొడకల్లారా. ఇంకోసారి చేయండి సార్. ఏంట్రా మీరు రౌడీలా? పెద్ద పెద్ద రౌడీల్ని పంచలోడు తీసి కొట్టానరా? పెళ్ళాలతో సంసారం కూడా చేయలేరా? కానిస్టేబుల్స్ విలేజ్ స్టేషన్కి తీసుకెళ్ళండి. నేను యూనిఫామ్ లో వస్తాను. ఎక్కరా ఎక్కువ.